కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నవాడును, మెరుపు తీగల రాశి వలె ఒప్పుచు పచ్చని వర్ణము కలిగి ఉన్నవాడును, బాగుగా వికసించిన అశోక పుష్పముల వలె శోభిల్లుచున్నవాడును, మధుర వచనములను పలుకుచున్న ఆ కపివరుని చూసి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలముతో పరికించి చూడసాగెను. పిమ్మట చెట్టుపై వినయముతో ఒదిగి ఉన్న కపివరుని చూసి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడినదే ఆలోచింపసాగెను. అహో, ఈ వానర రూపము ఎంత ఆశ్చర్యమును గొలుపుచున్నది! ఇది భయంకరము దరిచేరరానిది, చూడసఖ్యముగానిది అని తలంచుచు వెంటనే ఆమె స్పృహను కోల్పోయెను. తేజోరాశియగు సీతాదేవి భయభ్రాంతయై దుఃఖితయై రామా లక్ష్మణ అని మిక్కిలి దీనముగా విలపించెను. సాధ్వి అయిన సీత సన్నని స్వరముతో తిన్నగా పలు విధములుగా రోదించెను. ఇంకను ఆ మైథిలి వినమ్రమూర్తి అయినున్న ఆ కపివరుని కాంచి ఇది స్వప్నము కావచ్చును అని తలపోయసాగెను. ఆమె అటూ ఇటూ గమనించుచు వానరోత్తముడైన సుగ్రీవునకు ఆజ్ఞానువర్తియు అమాత్యుడును ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడును అయిన మారుతిని వీక్షించెను. విశాల నేత్రయైన ఆ సీతాదేవి ఆ హనుమంతుని చూడగానే చేష్టలురిగినదై స్పృహను కోల్పోయెను. కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరలా ఆలోచింపసాగెను. నేడు కలలో వికృతాకారము గల ఒక వానరమును చూసి తిని స్వప్నమున వానరమును చూచుట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుచున్నవి. శ్రీరామునకును లక్ష్మణునకును మా తండ్రి అయిన జనక మహారాజునకును శుభములు కలుగుగాక. పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరామునకు దూరముగానున్న నాకు సుఖమే లేదు. శోక దుఃఖ పీడితురాలనైన నాకు నిద్రయే పట్టుటలేదు కదా, ఇక స్వప్నము ఎటువచ్చును? కనుక ఇది కల ఏమాత్రమూ కాదు. నేను నిరంతరము మనస్సులో శ్రీరామునే స్మరించుచు ఆయన గురించే రామా రామా అని పలుకుచుంటిని. ఆ కారణమున తదనురూపముగా నేను ఆయన కథలనే వినుచున్నాను, ఆయన రూపమునే చూచుచున్నాను. నేను ఇప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచుంటిని. నా మనస్సునందంతటను రాముడే నిండియుండెను. అనవరతము ఆయనను గూర్చియే ఆలోచించుచుంటిని. కనుక ఎల్లప్పుడూ భ్రమరకీట న్యాయమున నేను ఆయన రూపమునే చూచుచున్నాను, ఆయన కథలనే వినుచున్నాను. బహుశా ఇది నా మనోరథమే అయ్యుండవచ్చును. బాగుగా తర్కించి చూచినచో ఇది మనోరథము కాజాలదు. ఏలనన్నా, మనోరథమునకు రూపము ఉండదు కదా. ఈ వానరుడు స్పష్టమైన రూపం గలవాడై నాతో ప్రత్యక్షంగా మాట్లాడుచున్నాడు. బృహస్పతికి నమస్కారములు, మహేంద్రునకు ప్రణతులు, బ్రహ్మదేవునకు ప్రణామములు, అగ్నిదేవునకు వందనములు. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములగుగాక, అన్యదా కాకుండుగాక. ఈ విధముగా సీతాదేవి యొక్క ఆలోచన పరంపరలు 32వ సర్గమునందు జరిగెను. హరి ఓం.